హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు వన్ అండ్ ఆల్. మీరు, నేను, మనం అంతా కలగలిస్తే స్నేహ ప్రపంచం. ఈ స్నేహ ప్రపంచంలో స్నేహితులు అనగానే నరుడు నారాయణుడు అన్నవేలో కుచేలుడు గురించి, శ్రీకృష్ణుడు గురించి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ కథ ఏంటనేది సింపుల్గా చెప్తా. భాగవతంలో దశమ స్కంధంలో కుచేలోప్యాఖ్యానం అని చెప్పేసి ఉంటుంది. అందులో ఈ కుచేలుడు అసలు ఎవరు ఏంటనేది చెప్తారు. ఈ కుచేలుడు యొక్క చిన్నప్పుడు ఉన్నటువంటి పేరు ఏంటంటే సుధాముడు. ఈ సుధాముడు, శ్రీకృష్ణుడు వీరిద్దరు కూడా సాందీపుని దగ్గర విద్యాభ్యాసం చేస్తారు. ఈ సాందీపుని దగ్గర ఉన్నటువంటి సమయంలో ఎంత స్నేహంగా ఉండేవాళ్ళంటే ఈ కుచేలుడు, కుచేలుడు బ్రాహ్మణుడు, శ్రీకృష్ణుడు తెలిసిందే కదా యాదవ రాజుల బిడ్డ. ఈ వేళలో అతను వచ్చేసి ఏ రకంగా ప్రేమను చూపించేవాడంటే శ్రీకృష్ణుడి పట్ల, ఇంకా అసలు శ్రీకృష్ణుడు పొంగిపోతాడు, కుచేలుడికి ఇంత ఇష్టమా నేనంటే అని చెప్పేసి వాళ్ళు విద్యాభ్యాసం సాగిద్ది. అయిపోయిన తర్వాత కుచేలుడు వచ్చేసి పేద బ్రాహ్మణుడు కదా, పిల్లలు బోల్డ్ అంతమంది పుడతారు, ఎలా నెట్టుకు రావాలేంటో తెలియదు. ఇంకా వాళ్ళ భార్య యాచించి భవతీ భిక్షాందేహి అన్న వేళలో వచ్చినటువంటి వాటితో ఏదో విధంగా వాళ్ళు గడుపుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఆమె అన్నది కుచేలుడితో, స్వామి మీ మిత్రులు ఉన్నారు కదా శ్రీకృష్ణులు, సో శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకరావులో రాజు కదా ఆయన, సో ఆయన దగ్గరకు ఒకసారి వెళ్ళి కనపడకూడదు, మనం ఉన్నటువంటి పరిస్థితి ఓసారి ఆయనకు వివరించండి, ఆయన ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీర్చుతాడని చెప్పేసి అంటారు. ఇతన ఎవరిని అడగలేని పరిస్థితి, ఈవెన్ అడగటానికి కూడా మనసొప్పకపోతే ఆమె అతని యొక్క భార్య వెళ్ళి అడిగి యాచించి తీసుకొస్తుంది ఇంటికి. మరి ఇటువంటి అతను వెళ్ళి తన స్నేహితుడిని ఎలా ఏంటని చెప్పి మనసులో అనుకుంటాడు. బట్ ఈమె మాత్రము లేదు, మీరు వెళ్ళండి వెళ్ళండి అని అంటుంది. ఇక అప్పుడు మనసులో అనుకున్నాడు, సరే నేను కూడా కలిసి నా మిత్రుణ్ణి ఎన్నో సంవత్సరాలు అవుతూ ఉంది, వెళ్ళి కలుసుకొని వస్తానని చెప్పేసి అనుకున్నాడు. అలా బయలుదేరుతున్న మూమెంట్లోనే అడిగాడనమాట, మన దగ్గర ఏమున్నాయి, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అని. ఆ రోజు ఆమె యాచించి తీసుకొచ్చినటువంటి కొన్ని అటుకుల్లో ఒక గుప్పిడి తీసి, గుప్పిడి కాదు నాలుగు గుప్పిడి తీసి, ఈయన అంగవస్త్రం ఏదైతే ఉన్నదో దానికి మూట కట్టి ఇచ్చాను. ఆ అంగవస్త్రాన్ని పట్టుకు, అంగవస్త్రంలో మూట ఏదైతే ఉన్నదో అటుకుల మూట, దానిని పట్టుకొని అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ వెళ్తున్నాడు. చివరికి మొత్తానికి ద్వారకా చేరుకున్నాడు. ద్వారక చూడగానే అసలు కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఉన్నాయి అక్కడ బిల్డింగ్లు అని అవనివని. ఇంత గొప్ప రాజ్యానికి నా మిత్రుడు రాజు, నేనేమో చినిగిన బట్టలతో అడుక్కునేవాడిలాగా ఉన్నాను, ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పేసి అనుకున్నాడు. కానీ మనసులో ఉంది, నేనంటే చాలా ఇష్టం చిన్నప్పుడు శ్రీకృష్ణునికి, అండ్ ఇంత దూరం కష్టపడి వచ్చిన తనకు చూడటానికి కదా, నేను వేరే అడగటానికి కాదు కదా, నా భార్య అడగమంది, నేను అడగలేను నాకు లేదు, చూస్తే చాలు నాకు అని చెప్పేసి వచ్చాడు. అసలు నన్ను ద్వారపాలకులు వెళ్ళనిస్తారో లేదో అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ చెప్పాడు, నేను శ్రీకృష్ణుని మిత్రుడయ్యా, నా పేరు సాందీపుడు, ఇలా చిన్నప్పుడు మేము, సారీ నా పేరు సుధాముడు, చిన్నప్పుడు సాందీపుని దగ్గర మేము చదువుకున్నామని ఒక పంపించారు. ఇలా లోపలికి వెళ్తూ వెళ్తున్న కొద్దీ ఆయన రుక్మిణి దగ్గర ఉన్నాడు శ్రీకృష్ణుడు. ఇక రుక్మిణి భవంతి దగ్గరికి వెళ్ళేటప్పటికి సుధాముడిని చూసి చూడగానే శ్రీకృష్ణుడు పరుగు పరుగున వచ్చి, మిత్రమా కుచేల ఎలా ఉన్నావు రా అని చెప్పేసి లోపలికి తీసుకెళ్లాడు. మధ్య మధ్యలో కుచేలుడు, సుధాముడు రెండు వస్తే కన్ఫ్యూజ్ అవ్వకుండా రెండు ఒకటే, ఓకే, లోపలికి తీసుకువెళ్ళాడు. రాజభవనంలోకి తీసుకువెళ్ళాడు. తర్వాత ఆయన కాళ్ళకి శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళు నెత్తిని చల్లుకున్నాడు. నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు మన గురువుగారి యొక్క ఆశ్రమంలో ఉన్నప్పుడు గురుపత్ని మనల్ని దర్బల కోసం చెప్పేసి అడిగి పంపింది. ఆ రోజు వర్షం పడుతుండేసరికి మనమేం రాలేదు, సమయానికి రాపించిన వాళ్ళు అంతా చాలా కంగారు పడ్డారు, ఇలా ఎన్నెన్నో చేశాం కదా మిత్రమని చెప్పేసి చిన్నప్పుడు కబుర్లని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ కుచేలుడికేమో శ్రీకృష్ణుడు అంత ప్రేమ చూపిస్తుంటే లోపల పొంగిపోతున్నాడు. ఆహా, నా కృష్ణుడు ఏమీ మారలేదు అని పొంగిపోతూనే, నేను బిచ్చగాళ్ళలా ఉన్నాను చినిగిన వస్త్రాలతో, నేను ఇటువంటి శ్రీకృష్ణుడి దగ్గర ఉండేసి ఇదిగో హంసతూలిక తలపంపై కూర్చొని ఈ రకంగా ఉన్నాను ఏంటి, మరలేదో ఇబ్బంది, ఇన్ఫియారిటీ కాంప్లెక్స్తో బాధపడతా ఉన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంతా గమనించి ఎలా అయితే దీన్ని దూరం చేయాలని, అవును మిత్రమా నువ్వు నా కోసం ఏదో తెచ్చే ఉంటావు, ఏం తెచ్చావు ఏంటి అన్నాడు. లేదు 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 అంటూ ఉంటాడు. ఏదో తెచ్చావు దాస్తున్నావు ఇటు అని చెప్పేసి అనగానే అటుకులు, అటుకులు చూసి చూడగానే ఆహా నాకు ఎంత ఇష్టమైన అటుకులు అని చెప్పేసి ఒక గుప్పిడి తీసుకుని నోట్లో పోసుకుంటాడు. అతను ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ గుప్పిడి అటుకులు నోట్లో పోసుకున్నాడో, ఇమీడియట్గా ఈ కుచేలుడికి సంబంధించిన సొంతూరు ఉంది కదా, అతని భార్య ఇంట్లోనే ఉంది కదా పేదిల్లు, అక్కడ వచ్చేసి ఒక్కసారిగా పెద్ద రాజభవనం, ఇంటి నిండా అసలు బోల్డ్ అంత డబ్బు నగలు అన్నీ వచ్చేస్తాయి.
ఇది రుక్మిణీదేవి గమనించింది. రెండో గుప్పిడి తీసుకోబోతున్నప్పుడు అడ్డుపడింది. స్వామి, మీరు ఒక గుప్పిడి తీసుకున్నారు చూశారు ఇందాక, దానితోనే అతనికి ఇప్పుడే కాదు ముందు తరాల వారు కూడా తరగనంత సంపద ఎన్నో వచ్చేసాయి, ఇక చాలు అని చెప్పేసి సైగ చేసింది. ఇక అప్పుడు ఓకే అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇక కూచేలుడికి ఆ రోజు అక్కడే ఉంచేలా చూసి చక్కగా అన్ని ఏకవులు అవన్నీ వడ్డించి ఆ రాత్రి నిద్రపుచ్చి చక్కగా తర్వాత రోజు కూచేలుడిని కొంత దూరం సాగనంతటి శ్రీకృష్ణుడు అలా కూచేలుడు ఇంటికి వస్తాడు. వాళ్ళ ఊరికి వచ్చి రాగానే పెద్ద ఇంద్రభవనం కనిపిస్తూ ఉండిద్ది. ఇదేంటి మా ఊర్లో లేదే నేను వచ్చేటప్పుడు, ఇప్పుడుంది ఏంటబ్బా అని చెప్పేసి అనుకుంటాడు. ఇక దాని అది ఎవరిదానికి అని చెప్పేసి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి, స్వామి రండి ఇదే మీ ఇల్లు అంటారు. నా ఇల్లు ఏంటరా బాబు అని లోపలికి వెళ్ళగానే అతని యొక్క భార్య పిల్లలు బోలుడంతా నగలతో ఇల్లంతా సిరిసంపలతో ఓ రేంజ్లో ఉండిద్ది అనమాట. అప్పుడు అతనికి అర్థమైంది, నేను నా మిత్రుడిని కనీసం అడగటానికి కూడా మనసొప్పక అడగలేకపోయాను, అడగలనేది కూడా నాకు గుర్తులేదు, కానీ నేను ఇంటికి రాగానే ఇవన్నీ ఉన్నాయంటే అంతా శ్రీకృష్ణ మహిమే అని చెప్పేసి అనుకుంటాడు. ఇక విషయం ఏంటో తెలిసిపోయింది. ఇక ఆ తర్వాత అతను జీవితాంతము కూడా శ్రీకృష్ణుని యొక్క ఆయన మీద ఉన్నటువంటి భక్తితో స్నేహంతో ఆ వేళను ఆయన దైవనామ స్మరణలో ఉండాడు, కానీ ఇంత ఉన్నాయి కదా నాకని చెప్పేసి ఇష్టపడి వాడితో సుఖ సంతోషాలు ఏమి అనుభవించడం, ప్రశాంతంగా గతంలో ఎలాగైతే జీవించడో అలాగే జీవిస్తూ ఉంటాడు. చివరికి స్వర్గం చేరుతాడు. ఇది కూచేలుడికి శ్రీకృష్ణు మధ్య ఉన్నటువంటి కథ. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ ఫ్రెండ్షిప్ డే రోజు మనం ఏ పొజిషన్ అయినా ఉండొచ్చుగాక. ఒకనాడు మన ఫ్రెండ్ ఉన్నాడు చూశారు, వాడు ఏ రోజైనా కనపడితే మీరు ఎలాగున్నా అతను ఎలాగున్నా మన ఫ్రెండ్ రా అన్నది గుర్తుంచుకోండి, ప్రేమగా పలకరించండి. మీ దగ్గర ఏదైతే ఉన్నదో దానితోనే అతని యొక్క కడుపు నింపండి చాలు.